గూడెం ఎత్తిపోతల పథకంతో ఒక్కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతుల కోసం చేస్తున్న దీక్షను భగ్నం చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులకు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చట్టపరిధిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తామని నేతలు చెబుతున్నారు. ఎత్తిపోతల పథకం కడెం నీటి నుండి సాగునీరు వస్తలేదని చెప్పేసి గత 3 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. 13 మంది రైతులం చేస్తూ ఉంటే అధికారులు వచ్చి స్పందన లేదు. మేము అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఇందులో ఎమ్మెల్యే దివాకర్ రావు గారి యొక్క అసమర్థత క్లియర్గా ఉంది. తను చేస్తున్నటువంటి పనిలో గత 7 ఏళ్ల నుండి ఈ పంపుసెట్ విధానం తప్పుగా ఉందని చెప్పేసి మేము దీక్ష చేస్తూ ఉంటే 3 రోజులు నుండి సమాధానం చెప్పకుండా ఇవాళ మా పరిస్థితి మంచిదేలా అని చెప్పేసి అధికారుల చీలు పల్స్ పడిపోయినాయి, బీపీ డౌన్ అయింది, షుగర్ లెవెల్స్ తక్కువైనవి, అయినా మేము దీక్ష విరమించాం. కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా మేమేమో కేసీఆర్ ఇంట్లో వాట అడగట్లేదు, దివాకర్ రావు ఇంట్లో వాట అడగట్లేదు, ఒకటే అడుగుతున్నాం. మాకు రావాల్సిన నీరు కడెం నుంచి కావాలి, ఎక్కడైతే గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు ఉందో అక్కడి నుంచి వాటనే అడుగుతున్నాం. కానీ ఈరోజు ఏమైంది, 30,000 ఎకరాలకు సాగునీరు అందించవలసిన అవసరం ఉంది. ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి ఇక్కడ హాస్పిటల్లో మమ్మల్ని అడ్మిట్ చేయడం జరిగింది. అయినా కూడా మేము ఇదే పద్ధతిలో మేము హాస్పిటల్లో కూడా మా నిరసన కొనసాగిస్తున్నామని తెలుపుతున్నాం. పంట పొలాలకు నీళ్లు అందడం లేదు, వాళ్ళు ప్రతిసారి నష్టపోతున్నారు. అట్లనే కడెం ప్రాజెక్ట్ నుండి కింద చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందట్లేదు. రైతులకు మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో